హలో వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖగా మారబోతుందా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉండగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖకు తరలిపోతున్నాం అనే కామెంట్ చేయడం జరిగింది అదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ విశాఖ రాజధాని మారబోతుంది త్వరలో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం అధికారుల అన్వేషణ ఇక మార్చ్ ఇరవై రెండు లేదా ఇరవై మూడున ప్రవేశం కూడా ఉంటుందంటున్నారు సార్ నిజమేనా అంటారా ఇప్పుడు రాజధాని అంశం వాస్తవంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వమే అప్పీల్ చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర పాలకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విచారణలో ఉన్న అంశం గురించి బయట ప్రకటన చేయడం అనేది విచారణని ప్రభావితం చేస్తున్న అంశంగా పరిగణించి ఆయన మీద కోర్టు దిక్కర నేరం ఫైల్ ఆ నేరం కింద కేసు ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఆల్రెడీ రాజధాని రైతులు ఆ దిశగా అడుగులు ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చట్టాన్ని గౌరవించకుండా న్యాయస్థానాలకు విలువ ఇవ్వకుండా ఆ విధమైన బాధ్యత రాహిత్యం ప్రకటన చేయడమే నూటి నూరు రూపాయలు ఖండనీయం సు నూటికి నూరు కోర్టు ధిక్కరణ కేసు అట్రాక్ట్ చేసే మెరిట్స్ ఉన్న వ్యవహారం అది ఇటువంటి నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏంటి ప్రస్తుతం గత సంవత్సరం మార్చి మూడో తారీఖు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది గౌరవ హైకోర్టు ఏం తీర్పిచ్చింది మూడు రాజధానుల అంశం చెల్లుబాటు కాదు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని ఈ విషయంలో చట్టం చేసే శాసనసభకు చట్టం చేసే హక్కు కూడా మీ శాసనసభకు లేదు లెజిస్లేషన్ చేసే అధికారం మీకు లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది ఎందుకు తీర్పి దాంట్లో ఏ మెరిట్స్ మీద తీర్పిచ్చింది విభజన చట్టం ప్రాతిపదికగా ఈ రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగింది విభజన చట్టంలో డీ క్యాపిటల్ అని మెన్షన్ అయ్యింది అంటే ఒకే రాజధాని అని విభజన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ కల్పించింది వాస్తవం ఆ స్వేచ్ఛని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపయోగపెట్టుకుంది ఆ స్వేచ్ఛని బేస్ చేసుకుని ఆనాడు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసినప్పుడు మీరు కూడా మద్దతు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది కదా కాబట్టి ఇక్కడ మీ ఒక్కరే కాదు రైతులు కూడా ఇందులో పార్టీగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు రైతుల నుంచి సమీకరణలో భూమి తీసుకున్నారు భూ సేకరణలో భూములు తీసుకోలేదు భూ సమీకరణలో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకునే పక్షంలో సందర్భంలో క్యాపిటల్ రీజియల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్పొరే ఒక అథారిటీ ద్వారా రైతులతోటి ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందానికి విలువ ఉంటుంది ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని నమ్మి రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారు ఆ భూముల్లో ఈరోజు రాజధాని నిర్మాణం కొనసాగుతూ ఉంది ఇటువంటి సందర్భంలో మొట్టమొదటగా రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని ఇన్ని ఇష్యూస్ని ఆ జడ్జిమెంట్ మెన్షన్ చేస్తూ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ డిసైడ్ చేసి ఆ టైం బౌండెడ్ షెడ్యూల్ని కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ కొనసాగుతుంది అని చెప్పింది అంటే మా నిరంతర పర్యవేక్షణ ఈ జడ్జిమెంట్ మీద కొనసాగుతుంటుంది అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పింది ప్రభుత్వం ఏం చేసింది కుప్పికంతులు ఏమేసింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి లెజిస్లేషన్ చేసే అధికారమే లేదా అని చెప్పని అసెంబ్లీలో చర్చ పెట్టారు లేదు అని గౌరవ హైకోర్టు చెప్పింది దాన్ని చర్చ సందర్భంగా కొద్దిగా వివాదాస్పదం చేయాలని చూశారు కానీ చెల్లుబాటు కాలేదు నూటి నూరు రూపాయలు గౌరవ హైకోర్టు తీర్పు అమల్లో ఉంది ఈ తీర్పు మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నామన్నారు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు ఈ రోజు దాకా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు రేపు ఇరవై మూడో తారీఖు పోస్ట్ అయ్యి ఉంది కేసు విచారణ సందర్భంగా ఏం జరుగుతుంది రేపు అంతిమ ఫలితం ఏమొస్తుంది అనేది తెలుద్ది ఇంతలోకే విశాఖపట్నంలో ఎవరో సన్యాసి చెప్పాడు అని చెప్పని అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే రాబోయే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు అని చెప్పని ఎవరో చెప్పారు అని చెప్పని ఇప్పుడు విశాఖపట్నానికి తరలితామని చెప్పని చెప్తున్నారు ఏ ప్రాతిపదిక మీద విశాఖపట్నానికి తరలితారు రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించడానికి మీకు లెజిస్లేషన్ చేసే అధికారం లేదు అని గౌరవ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించే హక్కు మీకు లేదు ఏం దానికి ఏం చెప్తున్నారంటే సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటున్నారు అందుకోసం విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తాము సీఎం అక్కడ ఉంటాడు కాబట్టి అధికారులు అందరూ అక్కడికి రావాలి అంటే సీఎం అక్కడ ఉంటాడు హైకోర్టు ఇక్కడ ఉంటుంది సచివాలయం ఇక్కడ ఉంటుంది అంటే మొత్తం లే అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది సీఎం అక్కడ ఉన్నాడు కాబట్టి అది రాజధానా సరే మా అదే అయితే మనం ఒక మాట అనుకుందాం ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కన్నా ఎక్కువ సమయం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ రాజధానే కాదుగా అధికారులు అందరూ అక్కడికి తరలేదు ఆయన దగ్గర చుట్టూ వాళ్ళు కూడా అక్కడ పొలాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడు గారు హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు విశాఖపట్నంలో ఉన్నారు అది రాజధాని అయిందా మొన్న మధ్య రాష్ట్రపతి ముర్ము గారు వచ్చి శీతాకాలం విడిది సందర్భంగా హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండేళ్ళారు రాష్ట్రపతి మరి దేశానికి ఆ సందర్భంగా ఇది రాజ రాజధానిగా ప్రకటించారు ఏమైనా కొంచెమైనా ఆ వివేకం ప్రదర్శించాల్సిన దగ్గర ఉన్నతాధికారులుగా ఉన్నాళ్ళు కూడా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి అనాలోచిత నిర్ణయాన్ని యథావిధిగా పాటించడమే మా విధి కర్తవ్యం అన్నట్టుగా వీళ్ళు కూడా వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు రేపు రోజున చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళే అవుతారు తాత్కాలికంగా ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రజల మీద మభ్యపెట్టడం కోసం విశాఖపట్నం మీద ఏదో ప్రేమ కారిపోయినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్న తీరు చూసినప్పుడు ఎంత మాత్రం విశాఖపట్నం మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు విశాఖపట్నంలో మీరు ఒక రోజు పర్యటన చేస్తారు అనగానే విశాఖపట్నంలో డివైడర్ల మీద ఉన్న చెట్లు మొత్తం నరికేశారు అక్కడ పర్యావరణం పట్ల కానీ అక్కడ ప్రజల పట్ల కానీ మీకేమాత్రం మాత్రం శ్రద్ధ ఉందనేది ఆ ఒక చిన్న సంఘటన చూపిస్తూ ఉంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది రిషికొండకు మీరు ఏ గతి పట్టించారు అని చెప్పని ఇటువంటి నేపథ్యంలో మీరు ఇంకా ప్రజలను మబ్బి పెట్టగలము అని అనుకుంటే మీరు ప్రజలను ఏమార్చగలము అనుకుంటే మీరు మీ ట్రాప్లో పడటానికి ప్రజలు వెళ్ళగలం సిద్ధంగా లేరు తాత్కాలికంగా మీరు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటాం అక్కడ అధికారులకి వసతి చూస్తున్నాం అక్కడ స్థానికంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటే ఏం కార్యాలయాలు మీరు ఏర్పాటు చేయగలుగుతారు ఏ కార్యాలయాన్ని మీరు ఇక్కడి నుంచి తరలించగలుగుతారు గతంలోనే గ్రే హౌన్స్ కాకి కేటాయించిన స్థలంలో మీరు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలి అనుకుంటున్న సందర్భంలోనే దాన్ని కోర్టు పరిధికి వెళ్ళిన అన్నప్పుడు మీరు ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని చెప్పని గౌరవకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద అక్కడ నిర్మాణాలు చేపడతారు అక్కడికి ఆఫీసులు తరలించగలుగుతారు మీకున్న చట్టపరమైన వెసులుబాటు ఏంటి కాబట్టి మీ కుప్పిగంతులన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు చట్టపరంగా మీకు సాధ్యంగానే అంశాలు లెజిస్లేషన్ పరంగా కూడా మీకు నిర్మాణ నిర్ణయాధికారం లేని దగ్గర కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం ద్వారా ఏర్పడిన రాజధాని నిన్న పార్లమెంట్ వేదికగానే స్పష్టమైంది సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ విభజన చట్టంలో ఉన్న అంశాల ఆధారంగా రాజధాని గురించి ప్రస్తావన ఉన్న అంశాలు అవి సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ దాంట్లో సెక్షన్ ఫైవ్లో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ని పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తా పది సంవత్సరాల తర్వాత అది తెలంగాణకి పూర్తి రాజధానిగా కొనసాగే విధంగాను ఈ పది సంవత్సరాల లోపు ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పని సెక్షన్ ఫైవ్లో ఉంది సెక్షన్ సిక్స్ ప్రకారం కొత్త రాష్ట్రంలో రాజధానిని నిర్ణయించుకోవడానికి ఒక నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనలు సలహాలు ప్రాతిపదికగా కొత్త రాష్ట్రంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం తన విశేష రాష్ట్ర రాజధాని గురించి నిర్ణయం తీసుకునే హక్కు కల్పించారు వెసులుబాటు ఆధారంగానే సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివరాం గారితో కమిటీ చేశారు కొంతమంది నిపుణులు అందులో అపాయింట్ చేశారు వాళ్ళు విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిఫరెన్స్కి పంపిస్తే ఆ రిపోర్టు బేస్ చేసుకొని రెండు వేల పదిహేను మార్చిలో అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది అంటే విభజన చట్టం ద్వారా కల్పించిన వెసులుబాటు ఆధారంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని అయి ఉన్నప్పుడు ఈరోజు మీరెట్లా మార్చగలుగుతారు దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది విభజన చట్టం ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన రాజధాని అమరావతి సరే పూర్తిగా ఆస్కారం ఉందంటారా సరే అది మార్చడానికి ఒకవేళ నూటికి నూరు పాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మార్పు చేసే అధికారం లేదు ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది విభజన చట్టం ద్వారా ఆ విభజన చట్టంలో పొందుపరిచిన వెసులుబాటు ఆధారంగా రాజధాని నిర్మాణం జరిగింది అది మార్చాలి అని అంటే అదే పార్లమెంటు వేదికగా పార్లమెంట్ ద్వారా విభజన చట్టానికి సవరణ చేయాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి మా దగ్గర ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీలు సపోర్ట్ మీకు కావాలి అని అంటే మీరు మాకు మద్దతు తెలపాలి అని చెప్పండి మద్దతు తెలపాలి అనగానే కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిపోద్దా భారతీయ జనతా పార్టీ ఓకే అని వేస్తుందా ఇవాళ వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మన్నిచ్చేసి ఓకే నడవండి రేపు పొద్దున్న తీర్మానం పెడదాం మీరు మీకు ఆ స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పని చెప్తారా వాళ్ళ వైఖరి పక్క స్పష్టం చేస్తూ ఉన్నారు కదా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని భారతీయ జనతా పార్టీ స్వయంగా చెప్తా ఉంది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన చేతులతో శంకుస్థాపన చేసిన ప్రాంతం కదా అవును సార్ దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన మొట్టమొదటి శంకుస్థాపన అది ఫైనల్గా అవకాశం లేదంటే నూటికి నూరు పాళ్ళు ఎటువంటి అవకాశం లేని దాన్ని తాత్కాలికంగా మేమేదో చేశామనిపించుకోవడానికి ఇప్పుడు తరుణ్ కోసం వివేకానందరెడ్డి గారి కేసు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు విషయ విషయంలో ఎదురవుతున్న సహాయ నిరాకరణలు ప్రజల నుంచి వెలువెత్తుతున్న నిరసనలు ఉద్యోగ వర్గాల నుంచి మాకు సక్రమంగా సకాలంలో జీతం అందట్లేదని చెప్పని వెలువెత్తుతున్న నిరసనలు ఇట్లా వీటన్నిటి నుంచి దృష్టి మనిపి జరగాలి అన్నిటికంటే ముఖ్యంగా రెడ్డి గారి కేసు సిబిఐ దాన్ని వేగవంతం చేసిన తీరు ఆ కేసు విచారణలో వెలువడుతున్న వా వాస్తవాలు ఎదురవుతున్న ట్విస్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటివరకు వైసీపీ సక్సెస్ఫుల్గా చేసుకొస్తున్న ప్రచారం ఏంటి ఇవాళ వాస్తవం ఏంటి ఒరిజినల్ సూత్రధారులు ఎవరనేది ప్రజలకు తీటతలం అవుతున్న దగ్గర వీటిని అన్నిటి నుంచి దృష్టి మనకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జిమ్మికులకి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా న్యాయ నిర్ణేతలు అయిన ప్రజలు ఒరిజినల్గా ప్రభుత్వం ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత ఎంత మాత్రం పాలనా దక్ష చూపిస్తుంది ఎటువంటి విధానాలు అవలంబించుకుంటుంది అనేది చాలా నిశ్చితంగా గమనిస్తున్న ప్రజలు ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరుగుతాయా లేదు వాళ్ళు ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలకు వస్తారా ఎప్పుడు వచ్చినా సరే ఏ ఒక్క ఛాన్స్ ప్రజల ద్వారా ఇచ్చారో ఆ ఒక ఛాన్స్ గుంజుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రైట్ సార్ ధన్యవాదాలు